ట్రంప్ విజయం ఖాయం అన్నటువంటిది అందరూ కూడా సిద్ధపడిపోయారు. ఎందుకంటే బైడెన్తో మొన్న జరిగినటువంటి చర్చలో బైడెన్ ఫెయిల్యూర్, ఆ తర్వాత బైడెన్ ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్కసారి పోయినటువంటి పరువు తిరిగి రావట్లేదు. పైగా కొత్త వివాదాలు చెక్కున్నారు. పార్కిన్సన్ చూసేటటువంటి డాక్టర్, ఒక ఎక్స్పర్ట్ వైట్ హౌస్కి ఒక 7-8 సార్లు రావడం, అట్లాగే ఆయన ప్రవర్తన ప్రపంచమంతా పబ్లిక్గానే చూస్తుంది కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో 35% బైడెన్ పాపులారిటీ పడిపోవడం, 65% ట్రంప్ పాపులారిటీ పెరగడం. అయితే మొన్న ఈ మధ్యన కొన్ని సంస్థలు ఒకవేళ బైడెన్ని పక్కన పెట్టి మిచెల్ ఒబామాని తీసుకొస్తే ఎట్లా ఉంటుందని సర్వే చేస్తే అప్పుడు 55% నుంచి 60% మంది ఆమెకి మద్దతిస్తే ఇక్కడ 39% ట్రంప్కి పరిమితమైంది. ఇది గమనించిన తర్వాత ఆలోచన కొత్తది మారడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ వైట్ హౌస్కి పార్కిన్సన్కి సంబంధించిన డాక్టర్ని పంపించడం కూడా కావాలనినే పార్టీనే చేసింది. డెమోక్రాట్స్ చాలా తెలివైన ఆట ఆడుతున్నారు. ఆయనకి బైడెన్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఉంటున్నాడు, కానీ ఆయన అనారోగ్య కారణాలను చూపెట్టి, ఎందుకంటే ఆయుధ ల్యాబి ఆధ్వర్యంలో నడిచేటటువంటిది డెమోక్రాట్స్ సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి అక్కడ జాగ్రత్తగా బైడెన్ని పక్కన పెట్టేసి ఎవరినైనా తెర మీదకి తీసుకొస్తారా, అది కమలా హ్యారిస్ కావచ్చు లేకపోతే కనుక ఒబామా కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని తీసుకొస్తారన్నటువంటి అంశం ప్రధానంగా వెలుగులోకి వస్తుంది. డెమోక్రాటిక్ లీడర్స్ హకీమ్ జెఫ్రిస్, అట్లాగే జేమ్స్ ఈ క్లిబాన్ కూడా ఇందులో ఉన్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఓవరాల్గా సర్ప్రైజ్గా ట్రంప్ని చిట్ట చివరి నిమిషంలో దెబ్బ కొట్టడానికి డెమోక్రాట్స్ కొత్త వాళ్ళని తీసుకొస్తారన్న చర్చ నడుస్తుంది.